అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కే రవిచంద్రారెడ్డి అండి ఇతని పేరు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అట. కాపులను చంద్రబాబు బానిసలుగా చేయడమే పవన్ కళ్యాణ్ అని అబ్బా, పవన్ కళ్యాణ్ గారు కాపులను బానిసలు చేస్తున్నారట. కాపులందరినీ కాపాడడానికి రవిచంద్రారెడ్డి వచ్చాడండి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అట. ఎలా కాపాడేస్తాడో చూద్దామండి. కాపునాడనే మాట ఆ రోజు రంగా గారు స్టార్ట్ చేస్తే దాని తర్వాత అందుకొని దానికి ఊపు తెచ్చి కాపుల కోసం, కాపుల అభ్యున్నతి కోసం పోరాడిన ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అవునా కదా, సజీవ సాక్ష్యం ఇప్పుడు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారి మీద చాలా గౌరవం ఉందండి. అరే రే, మరి ఎవరండి వైసీపీ వాళ్ళు కాపుల మీద ఇది లేదన్న వాళ్ళు? కాపులు ఎంత గౌరవుతున్నారు చూడండి. ఇంకా అవాయిడ్ చేసి మిగతా అందరు కలిసి సాంబార్ చేస్తానంటే ఆయన ఎందుకు కలుపుకోవడం లేదు అంటే ఆయన నిజాయితీ ఉంది, మనకు పనికిరాడు. కొత్త రాజకీయాలకి కులాన్ని వాడుకోవాలి, ముఖ్యంగా రాజాధికారం గురించి శాసనసభ గారు చాలా చెప్పారు. ఆయనలో నిజాయితీ ఉందట, అందుకనే కలుపుకోవట్లేదు అటండి. ఆయన నిజాయితీ పరుడట. ఎవరు ముద్రగడ పద్మనాభం గారు, ఎవరు వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు ఈ సర్టిఫికేట్? రాజ్యాధికారం ఎవరికి హక్కు కాదు, ఎవరికి ఓట్లు పడితే వాళ్ళ హక్కు. అది ఏ కులమైనా ఏ మతమైనా కూడా మనం నిరోధించాలి. ప్రజాస్వామ్యం నిలబడచ్చు, నినాదాలు ఇవ్వచ్చు, కానీ ఏ ఒక్కరి సొంతం కాదు. కానీ విచిత్రమైన నినాదం, ఇందాక నేను చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారిని కాపులు నాయకుడుగా చూస్తున్నారు. నిజంగా నాయకుడుగా చూస్తే ఆయనకి నాయకత్వం ఇవ్వాలని కోరుకోవాలి, లేదా ఆయన నాయకుడిగా నన్ను ఆశీర్వదించమని కోరాలి. నేను కాపులు కాబట్టి ఆశీర్వదించమని కోరుతారా, లేకపోతే నా జెండా ఇది, నా జెండా ఇది అని కోరుతారా? వైఎస్ అసలు రా రవిచంద్రరెడ్డి, నీకు సిగ్గుందా? నీకు ఎక్కడన్నా చెప్పాడా ఆయన పవన్ కళ్యాణ్ గారు నేను కాపులు కాబట్టి నన్ను ఇచ్చేయండి అని ఎక్కడని చెప్పాడా? ఒకవేళ ఆయన అలా చెప్పినా కూడా ఆయన నష్టపోడు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంత కాప్ అవుటింగ్ ఉంది. నేను కాపును కాబట్టే ఈ రవిచంద్రారెడ్డి లాంటోడు లేకపోతే ప్రతి లఫుడు గారు వచ్చి నన్ను విమర్శిస్తున్నారు, నన్ను ప్యాకేజ్ అంటున్నారు. నేను కాపు కులంలో ఉండటమే నేను చేసిన పొరపాట, నేను చేసిన పాపమా అని కానీ ఆయన వచ్చి మాట్లాడితే మీలాంటి వాళ్ళందరికీ చుక్కలు కనపడతాయి. ఆ రోజు నుంచి ఎందుకే రెచ్చగొడుతున్నారు మీరు? ఎవరో ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వీళ్ళు గౌరవిస్తున్నారు. ఓకే, ముద్రగడ పద్మనాభం గారు అంటే మాకు గౌరవమే. ఆయన మా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, మా పక్కన నాకు ఒక 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. అయితే ఈరోజున వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినేమో అదే కాపు కులంలో పుట్టిన ఆయన్ని కించపరుస్తూ నీచంగా మాట్లాడతారు, ముద్రగడ పద్మనాభం గారిని లేపుతారు పైకి. ఎందుకు? ఎందుకంట ఈ మధ్య ముద్రగడ పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు. ఎవరికండి? సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమని రాశారండి ఆయన? ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ అమరావతి. ముద్రగడ పద్మనాభం నమస్కారములు. తమరికి గతంలో కూడా నా బలిజ కాపు తెలగా ఒంటరి జాతి పోగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాశానండి. మరలా ఈరోజు రాయడానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈవీఎస్పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు అడిగే ప్రశ్నకి, కాన్స్టిట్యూషన్ 103, 105 అమెండ్మెంట్ యాక్ట్ 2019-2021 అనుసరించి ఆర్టికల్ 342A(3) ప్రకారం రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చు అని సోషల్ జస్టిస్ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమిక్ గారు 21/12/2022 సమాధానం ఇచ్చారండి. పై విషయాలు పరిశీలించి రిజర్వేషన్ ఇవ్వడానికి దృష్టి పెట్టవలసిందిగా కోరుకున్నానండి. నేను అడిగింది ఎవరి కోటలో ఓటర్ పెట్టమని అనటం లేదండి. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో ఉంటే ఇప్పించండి. 19 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మా కాపు గారు మీకు గెలుపుకు ఉపయోగపడినారండి. మీరు మా కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరోసారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని అనుకున్నానండి. తమరు ఎన్నో కులాల వారికి అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు దానం చేస్తూ వారి జీవితాల్లో వెలుగు చూస్తున్నారండి. అలాగే మా కాపు జాతి వారికి కూడా అటువంటి దానం చేసి వెలుగు చూపించాల్సిందిగా కోరుతున్నానండి. నేను పుట్టిన ఊరు కోసం, నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రజల కోసం, ఆఖరికి నేను పుట్టిన కులం కోసం అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు నష్టం కలగకుండా సహాయపడాలనే తపన తప్ప మిమ్మలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదండి. తలపెట్టిన పని కోసం నిత్యం తాపత్రయపడి వాడిని నేనండి. గౌరవ ఎన్టీ రామారావు గారిని, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు దేవుళ్ళ భావించారండి. పేద వర్గాలకు మంచి చేసే మీరు కూడా ప్రజలతో ప్రేమించబడ్డానికి పునాదులు వేసుకోమని కోరుచున్నానండి. అదండి కదా. అయితే అంత గౌరవంగా మాట్లాడేటండి ఆయన. దానం చేస్తున్నారండి, దాన ప్రభువులు అండి. మీరు రిజర్వేషన్ ఇప్పించండి అంటే బతిమలాడుకో, అలా బతిమలాడుకుంటే కాపులు నచ్చుతారు వైసీపీ వాళ్ళకి. రాయ్ మా హక్కులు మాకు ఇవ్వకపోతే రోడ్డు మీద పెట్టి తాడదీస్తా అంటాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఎలా నచ్చుతాడు? ఆయన నచ్చడు కదండి. ఆయన
అలా తాటదీస్తా ఓ పార్టీ పెట్టి ఆ వర్గంతో పాటు మిగిలిన అణగారిన వర్గాలకి అధికారం అందించాలనే తపనతో పోరాడుతున్న వ్యక్తి బానిసత్వం చేస్తాడు అంటారు. ఇలా బతుకునాడుకుంటే అలాగండి దానం చేస్తారండి మహాప్రభువులండి ఇలా అనుకుంటే గొప్ప కాపు నాయకులట. అయితే ఇదేమి అంత సాదాసీదా మనిషి కాదు ముద్రగడ పద్మనాభం గారు అంటే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ నాకు తెలుసు కదా. ఎవరినన్నా సరే తాట తీసేస్తాడు, ఎవరినన్నా సరే ఏ చిన్నది వచ్చినా నిరాహారదీక్ష కూర్చుంటాడు, ధర్నాలు రాష్ట్రలోకాలు అంటూ ధర్నాలు ఆడించేస్తాడు. మరి అంత పోరాడే ముద్రగడ పద్మనాభం గారు ఏది రోడ్డే లేదని రోడ్డు కడ్డంగా ఆర్ఎన్బి రోడ్డుకి అడ్డంగా గవర్నమెంట్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి అడ్డంగా గోడ కట్టించిన ఆ ధైర్య సాహసం ముద్రగడ పద్మనాభం గారు సొంతం. మరి అంత ధైర్యశాలి ఈరోజు ఏంటి ఇలాగా? గతంలో ఇదే కాపు రిజర్వేషన్ల కోసం అడిగినప్పుడు తునిలో మీటింగ్ పెట్టి సర్కార్ ఎక్స్ప్రెషన్ లేపేశాం కదా, సర్కార్ ఎక్స్ప్రెషన్ లేపేశాం కదా. మరి ఈ ప్రభుత్వంకి వచ్చినప్పటికీ ఉత్తరాల దగ్గరికి వచ్చామేంటి, ఉత్తరాల ఉద్యమం ఏంటి అర్థం అవ్వట్లేదండి. ఇప్పటికైనా అర్థం అవ్వట్లేదా? ఆయన ధైర్యవంతుడే, ఆయన సాహసవంతుడే, కానీ ఈ పార్టీ విషయంలో మాత్రం ఎంతో కొంత సంయమనం. మరి ఆ సంయమనం ఎందుకు పాటిస్తున్నాడు? ఆ ఎవడో వచ్చాడు అన్న ఆచార్య అని కూడా ఒకడు, బే 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 లోక్పాల్ బిల్ తెచ్చేయాల్సిందే, అన్యాయం జరిగిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నాడు. అరే అమ్మ ఎవడో ఉదయించాడు రా సూర్యుడు, ముసల సూర్యుడు అనుకున్నాం. బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ కనపడలేదా సూర్యుడు? ఎక్కడ దొంగున్నాడు తెలియదు ఎవరికని. అప్పుడు అర్థమైంది ఓహో బీజేపీ కోసం ఎంత డ్రామా చేశాడు ఆయుడు అని. బీజేపీ మొత్తం దేశం నమ్మేస్తుంది ఆడ ఎక్కడున్నాడు అసలు, బోతాతో ఎందుకు ఉంటే కనపడ్డు అన్నాచార్య గడు. అలాగే ఈ ముద్రగడ పద్మనాభం గారు లాంటి నాయకులు కూడా పార్టీని బట్టి వాళ్ళ పోరాట పందా మార్చుకుంటారు అన్నమాట. అంటే ఇలా బతుకులాడుకుంటే ఈ రవిచంద్ర రెడ్డి గారి లాంటి వాడికి అలాంటి వాళ్ళని నాయకులుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆయన అసలైన నాయకుడు, ఎందుకంటే ఆయన మమ్మల్ని బతుకులాడుకుంటాడు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు నాయకుడు కాదు రవిచంద్ర రెడ్డి అన్నాం అనుకో, ఆయన మమ్మల్ని బతుకులాడ్డు, ఆయన మా తారది చేస్తానంటాడు, హక్కులు కావాలంటాడు, అందుకని ఆయన నాయకుడు కాదు. ఆయన బానిస, తిరగబడేవాడు బానిస, బతులాడుకునేవాడు నాయకుడు. బా కొత్త కొత్త రూళ్ళు, కొత్త కొత్త బెంచ్ మార్కులు సెట్ చేస్తారా బాబు వైసీపీ వాళ్ళు? మీరు ఉండాలా మీరు మీలాంటి వాళ్ళు? ఎందుకంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో పిల్లలకి ఒక ప్రభుత్వం నీచంగా పరిపాలించింది ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉందంటే ఫలానా ప్రభుత్వం అని చూపించడానికన్నా ఉండాలి కదా. మీరు బెస్ట్ అవార్డుకి ఎలాగే వెళ్ళరు కానీ వరస్ట్ అవార్డు తీసుకుని కూడా ఒకటి ఉండాలి కదా. అదండి ఇంకేమంటారు బాబు రవిచంద్ర రెడ్డి కాపునాడనే మాట అయిపోయింది రండి. అయితే అది వాళ్ళు కోరుకునే నాయకత్వం. అలాగే ఇప్పుడు మీరు నాగార్జున లాంటి వాళ్ళు నచ్చుతారు, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు నచ్చరు. ఎందుకంటే రాజేష్ మహాసేన అడుగుతాడు ఎస్సీలు ఎందుకు కొడుతున్నారా, ఎందుకే వాళ్ళ మీద ఎస్సీల మీద దాడులు చేసిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోరు, ఏ మా భూములు ఏవి అసెంబ్లీ ఎందుకు లాక్కున్నారు, క్రిస్టియన్ ప్రాపర్టీలు ఎందుకు కబ్జా చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు అని అడుగుతాడు రాజేష్ మహాసేన. జనాన్ని వేసుకొచ్చి ఆపుతాడు, ముక్కు కళ్ళు వేస్తాడు. కాబట్టి మేము నచ్చం. మేరు నాగార్జున గారు అయితే మనం ఏం చెప్తా చెప్తాడు, ఒక మౌత్ పీస్, తిట్టు తిడతాడు, లేకపోతే మాట్లాడు మాట్లాడతాడు, పొగుడు పొగుడుతాడు, అరు మురుగు కరిసే. ఎవరికి ఇస్తారండి ఈ ఆర్డర్స్ ఈ కమాండ్స్? ఆలోచించండి పెద్దలు విజ్ఞులు, మీ అంత తెలివైన వాళ్ళం కాదు, మీ అంత వయసులో అనుభవం కలిగిన వాళ్ళం కాదు. అయినా కూడా చెప్తున్నాం ఈ పాతకాలం మోస నాయకత్వానికి రోజులు చెల్లాయి. ఇక మీరు తట్టబట్టు సర్దుకోవటమే. యువతలో మార్పు వచ్చింది, దళితుల్లో కానీ బీసీల్లో కానీ ఎస్టీల్లో కానీ కాపుల్లో కానీ, ముఖ్యంగా కాపుల్లో కానీ యువతలో చైతన్యం వచ్చింది. మోస పద్ధతిలో బానిసత్వం చేస్తూ నీ కాలు ముత్త పాంచననే కుల నాయకుల్ని కూరలో కరేపాకలు, కూరలో కూడా కాదు రసంలో కరేపాకలాగా తీసి పక్కన పెట్టే రోజులు వచ్చారని ఆయన. ఇక మీరు చాలించండి, ఇప్పటిదాకా చేసిన పెర్ఫార్మెన్స్ చాలు, ఇంకా తగ్గిస్తే మంచిది ఏమంటారు? అదండి పరిస్థితి.